బ్యాంకులు వరుసగా 4 రోజులు మూతపడనున్నాయి. గతంలో వరుస సెలవులతో ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. అసలే పండుగ సీజన్, మరి బ్యాంకులు లేకుంటే అవసరాలు తీరేదెలా? అందుకే ముందుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. బ్యాంకులకు వరుస సెలవులు రాబోతున్నాయి. గత నెలలో బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు వచ్చాయి. అప్పట్లో ఏటీఎంలలో డబ్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ రాబోతుంది. ఈ నెలలో కూడా బ్యాంకులకు వరుసగా 5 రోజుల సెలవు దినాలు వస్తున్నాయి. ఈ నెల 21న ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్ల సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది. 22 నాలుగవ శనివారం కావడంతో ఎలాగూ సెలవు. 23న ఆదివారం, ఇకపోతే సోమవారం. 24న ఒక్కరోజు బ్యాంకులు పనిచేయనుండగా 25న క్రిస్మస్ సెలవు. మళ్లీ 26న బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఇలా వరుస సెలవుల కారణంగా ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న వినియోగదారులు ముందుగానే డబ్బు డ్రా చేసుకుని జాగ్రత్త పడుతున్నారు.